నమస్కారం, తేజ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మన ఛానల్లో గోధుమపిండి దోశను ఎలా తయారు చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్, గోధుమపిండి 1 కప్, సోడా పొడి చిటికెడు, ఉప్పు రుచికి సరిపడినంత. తయారీ విధానం: 1 బౌల్ తీసుకొని అందులో 1 కప్ శనగపిండిని, 1 కప్ గోధుమపిండిని వేసుకొని రెండు బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిటికెడు సోడా పొడి, రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ను యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపుతున్న విధంగా పిండిని రెడీ చేసుకోవాలి. గోధుమ పిండి శనగపిండి కాబట్టి దోశలు మెత్తగా వస్తాయండి, కాబట్టి పిండిని కొద్దిగా లూజ్గా వీడియోలో చూపుతున్న విధంగా మనం కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ నుంచి ప్యాన్ వేడెక్కనివ్వాలి. మనం నార్మల్గా దోశలు వేసుకుంటాం కదా, అలానే మనం తయారు చేసుకున్న గోధుమపిండి శనగపిండి మిశ్రమంతో మనం ఇప్పుడు దోశలు వేసుకుందాం. ఈ విధంగా దోశలు వేసుకొని రెండు వైపులా కాగిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. గోధుమపిండి దోశ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.